హలో ఫ్రెండ్స్, శివాజీకి అన్యాయం జరిగిందని అందరం అనుకుంటున్నాం. అందరూ అనుకున్నారు, మనం కూడా అనుకున్నాం. సోషల్ మీడియాలో కూడా అన్యాయం జరిగిందనే టాక్ ఉంది. బయట జనం కూడా అలాగే అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం ఒక క్లారిటీ మిస్ అవుతున్నాం. హౌస్లో శివాజీ నాకు ఇలా కూర్చోవడం నచ్చడం లేదు, ఎందుకు వచ్చిన బాధ, నన్ను సభ్యుని చేయండి, నాకు హౌస్మేట్గా వద్దు అని అన్నాడు. అన్నాడని పౌరాశ్ర తీసేలా, స్టార్ మా బ్యాచ్ అందరూ ఒకటయ్యారు. నామినేషన్ టైంలో వాళ్ళతో గట్టిగా రీజన్స్ చెప్పి ఆర్గ్యూ చేసేవాళ్ళు లేరు. వాళ్ళు ఆడింది ఆటగా పాడింది పాటగా ఉంది. ఎవరేమో తెలుగు రాదు, క్లారిటీగా ఇంగ్లీష్లో చెప్తున్నాడు కానీ బయట ఆడియన్స్కి తెలియదు. ప్రశాంత్ అంటే పెద్దగా మాట్లాడలేడు, ఏదైనా మాట్లాడితే రెండు ఫేసులు ఉన్నాయని అంటారు. ఎవరిని అగ్రెసివ్ అంటారు, అప్పటికే అమర్దీప్ సందీప్తో శివాజీ నామినేషన్లోకి రాడా, అప్పుడు చూడమా అని అన్నాడు. ఏదైనా జడ్జిమెంట్ చెప్పేటప్పుడు వాళ్ళిద్దరూ అంటే శోభ సందీప్ చేసే పనులను ప్రశ్నించడానికి ఎవరు లేరు. శివాజీకి గేమ్ గురించి, బిగ్ బాస్ హౌస్ గురించి బాగా తెలుసు, క్లారిటీ ఉంది. కాబట్టి ఎవరికి ప్రశాంత్కి ఆట గురించి చెప్పి హౌస్లో ఎలా ఉండండి, అలా చేయవద్దని చెప్పడం మనం చూస్తున్నాం. తర్వాత పౌరాశ్ర కోసం ఖచ్చితంగా ఎవరు ఫైట్ చేస్తాడు, అమరో చేస్తాడు కదా. ఇప్పుడు ఇక్కడ మన జడ్జిమెంట్ చెప్పే టైంలో కూడా శివాజీది ఒక్కటే ఒక మాట అయిపోతుంది, వాళ్ళిద్దరిది ఒక మాట అయిపోతుంది. అట్ట మెజారిటీతోటి వాళ్ళని, అమర్దీప్ని కాపాడటానికి అవకాశం దొరికింది వాళ్ళకి కదా. ఏదైనా పాయింట్ వస్తే ఓట్లన్నీ కూడా వాళ్ళకే వేసేసుకుంటున్నారు. నిన్న జరిగింది కూడా అదే, అందరూ సందీప్కే చేయలేపారు శివాజీకి లేపల. అంటే వాళ్ళ బ్యాచ్ అంతా ఒకటే. వాళ్ళతో రతిక, గౌతమ్ కూడా చేరిపోయారు. ఆ రతిక బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇది వేరే విషయం, గౌతమ్ కూడా చేరిపోయాడు. ఇప్పుడు ఇక్కడ అక్కడ హౌస్మేట్గా ఉన్న శివాజీ వాళ్ళతో ఆర్గ్యూ చేయడానికి కుదరట్లేదు, వాళ్ళదే డామినేషన్ ఎక్కువ అవుతుంది. చివరికి నిన్న రతిక నన్ను గాలా టాస్క్లో తీసుకోలేదు, నన్ను పక్కన పెట్టారు అని శివాజీ మీద అలిగేషన్ పెట్టింది. కానీ వాస్తవానికి ఆ మాట వాళ్ళ ముగ్గురు కూడా అన్నారు, శుభశ్రీ అని. అమర్దీప్ వచ్చి నేను నచ్చట్లేదని అన్నాడు శివాజీ మీద. కానీ శివాజీ మీద గొంతు వరకు ఉంది అమర్దీప్కి. ఇదంతా కూడా నామినేషన్ చూపించామని ఉన్నారు. ఇప్పుడు హౌస్కి ఒక రేంజి, ఒక కంటెంట్ కావాలంటే ఎదురుపోటి నువ్వా నేననే మనిషి ఉంటేనే జరుగుద్ది అక్కడ కదా. ఎవరు మాట్లాడుతున్నారంటే అగ్రెసివ్ అంటున్నారు, ఏదేదో చేస్తున్నారు. ఎవరు కూడా కంటెంట్ మాట్లాడుతున్నాడు కానీ పాపం తెలుగు రావట్లేదు కాబట్టి సరిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. ప్రశాంత్ మాట్లాడితేనేమో రెండు పేసులు అనేమో ప్రశాంతని అంటున్నారు, ఎట్లా ఉండో అట్లా అంటున్నారు. వాళ్ళందరూ ఒకటైపోతున్నారు. ఎప్పుడు చూసినా రెండు పేసులు అనే శోభ అంటది, అమర్దీప్ అంట, ప్రియాంక అందరు అంటున్నారు. ప్రియాంక అయితే నాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అంటది. వాళ్ళంతా ఒక బ్యాచ్ అయిపోయారు. వాళ్ళతో సమ్మతోగాడు ప్రశాంత్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ శివాజీ గారికి తెలుసు, వాడు ఏం జరుగుతుంది, ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఏం ఆలోచిస్తున్నారు అన్నీ కూడా తెలుసు. ఆయన సీనియర్ యాక్టర్, అందరి మనసు చదివినాడు, అన్నీ తెలుసు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, కథలు ఏందని అన్నీ తెలుసు. తెలిసి మాట్లాడటానికి అక్కడ హౌస్మేట్ అయిపోయాడు, గట్టిగా మాట్లాడలేడు. అప్పుడు కూడా ఏందన్నా ఇట్లా చేస్తున్నారని ఎవరు అడిగితే ఏం చేసేదిరా, వాళ్ళు డామినేషన్ అయిపోతుంది, మెజార్టీ వాళ్ళది అయిపోతుంది, వాళ్ళు ఏం చేసుకుంటున్నారు ఓటు అన్నాడు. అక్కడ మాట్లాడటానికి అవకాశం లేకుండా పోతుంది, రూల్ పాయింట్ టు పాయింట్ మాట్లాడటానికి. ఇవన్నీ కూడా బిగ్ బాస్ చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. నిన్న కూడా వాళ్ళ బుద్ధులు బయట పెడతానికి కూడా సందీప్ని ఆడబెట్టారు, వాళ్ళందరూ ఓటు వేయించారు నాగార్జున గారు. ఇదంతా కూడా బిగ్ బాస్ స్ట్రాటజీ. శోభ ఇన్క్లూడింగ్ అన్నాడు, శోభ ఆల్రెడీ సందీప్ కేసిద్దని నాగార్జున వాళ్ళు తెలీదా, బిగ్ బాస్ వాళ్ళు తెలీదా, తెలుసు. తేజని బలంతం ఓటేయించారంటే ఎవరికేస్తాడు తెలీదా, బిగ్ బాస్ హౌస్లో తెలుసు, నాగార్జున గారికి కూడా తెలుసు. వాళ్ళ బుద్ధులు ఇవి, వాళ్ళకు బ్యాచ్ అని బయటికి నిరూపించడానికి, బయటికి తెలియజేయడానికే అక్కడ నాగార్జున గారు కానీ బిగ్ బాస్ గారు కానీ స్ట్రాటజీ ప్లే చేశారు. ఆ స్ట్రాటజీలో పాపం శివాజీ బలేడు అనుకుంటున్నాం. కానీ ఆ షో ఒక రేంజ్కి వెళ్ళాలంటే వీళ్ళని ఆట ఆడుకునే మనిషి కావాలి, తెలివిగా ఆట ఆడుకునే మనిషి కావాలి. అక్కడ తెలివిగా ఆట ఆడగల వ్యక్తి శివాజీ గారే ఎదురు.
ఎదురుంది ఎవరున్నారు? యావరో ప్రశాంత్ శివాజీ గారే కదా, సుభశ్రీ. సుభశ్రీకి పాపం తెలుగు కూడా రాదు, సరిగా మాట్లాడలేదు. అందుకని శివాజీ గారిని పక్కన పెట్టారు. నామినేషన్లో డి అంటే డి అనేవాడు కావాలి, అక్కడ పిన్ టు పిన్ మాట్లాడేవాడు కావాలి పాయింట్ వైజ్గా. అందుకని శివాజీ గారి పవర్ హౌస్లా తీసేసి శివాజీ గారిని పక్కన బయటకు తీసుకొచ్చారు. అర్థమవుతుందా? చిన్న క్లారిటీ అబ్బా, అంతే. అర్థమవుతుందా? తర్వాత ఇదొక రీజన్, ఇదొకటి అనుకుందాం, తర్వాత చూడండి. తర్వాత పవర్ హౌస్ల కోసం ఖచ్చితంగా ఎవరు ఫైట్ చేస్తాడు? ఇప్పటికే పోయింది పోయిందని చాలా బాధపడుతున్నాడు, ఎందుకంటే తనకి ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఉన్నాయని, ఇక్కడ ఉంటే కొంచెం నాకు సపోర్ట్ ఉంటుందని కొంచెం చాలా బాధపడుతున్నాడు. నిన్న కూడా షోలో కూడా చాలా యాక్టివ్గా లేడు, తన బాధ ఫేస్లో కనపడుతుంది. అమర చేస్తాడు, అమర కానీ వాళ్ళ బ్యాచ్లు ఎవరైనా కానీ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారు. శివాజీ కూడా పార్టిసిపేట్ చేస్తే ఎవరు శివాజీ మనిషి కదా, అమర బ్యాచ్లో ఎవరైనా ఉంటే ఎవరు శివాజీ, ఇద్దరు కలిసి అమర్ని వాళ్ళు ఎవరినైనా తొక్కేస్తారు కదా. చేసిన తర్వాత అప్పుడు పోరాటం ఎవరిది? ఎవరిది? శివాజీది. ఇప్పుడు కదా మజా, ఇప్పుడు ఎవరు ఆడాలి? ఏ శివాజీ ఆడాలి, ఇద్దరు పవర్ హౌస్ వదలరు, పోరాటం అయితే జరగాల్సింది. అప్పుడు కదా బిగ్ బాస్కి కంటెంట్, షోకి మజా వచ్చేది, ఆడియన్స్కి కూడా కంటెంట్ దొరికేది. అంటే ఇద్దరు ఒకటే, ఒకే బ్యాచ్, ఒకే గ్రూప్, వీళ్ళిద్దరం అన్న 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 శివాజీ దగ్గర సలహా తీసుకున్న ఎవరికి శివాజీకి పోటీ పడితే ఎట్లా ఉంటుంది? భలే ఉంటుంది కదా చూడటానికి. ఇది సామాన్యుడికి కూడా కంటెంట్ వచ్చేది. ఇది ఒక విధమైతే ఆలోచించండి మీరు కూడా. మరొకటి ఏంటంటే, అంటే ఈ స్ట్రాటజీ స్టార్ మా బ్యాచ్ని తొక్కడానికి శివాజీ గారిని బయటకు తీశారని మనం అనాలి చేద్దాం, బయట కూడా అనుకుంటున్నారు, మీరు కూడా ఆలోచించండి. ఓకేనా? ఎవరో ఉన్నారు కదా అక్కడ. తర్వాత ఇది ఒక విధమైతే, మరొకటి ఏంటంటే ఆల్రెడీ ప్రశాంత్ ఆడియన్ దృష్టిలో సామాన్యుడని, రైతు బిడ్డని, రైతుకు వాళ్ళ చాలా బాధపడ్డని సింపతి పీక్స్లో ఉంది, ఒక రేంజ్లో ఉంది. చివరికి ఫైనలిస్ట్ డైరెక్ట్గా ప్రశాంత్కి తప్పకుండా ఉంటాడు, ఫైనలిస్ట్లో తప్పకుండా ప్రశాంత్ ఉంటాడు. ప్రశాంత్ పోటీ ఆ రేంజ్లో సింపతి ఫాలోయింగ్ గల వాళ్ళు ఎవరు ఉండాలి? ఉండాలి కదా. అది ఎవరు? అవసరం వాళ్ళకైతే ఆడియన్స్ అంత సీన్ లేదు, ఉందగానే కొద్ది గొప్ప ఉంది. ఆడియన్స్ని ఆడి చూసి బిగ్ బాస్ షోని డిజైన్ చేస్తారు. అంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి శివాజీ కాబట్టి శివాజీని పవర్ హౌస్లా పీకేశారు. షోని ఒక రేంజ్లో నడపడానికి ఆడియన్స్ ఏమంటున్నారు, మంచి చెడు అంత ఆలోచన చేస్తారు. ఇది కదా ఒక కారణం. అదీగాక బిగ్ బాస్ షో ఉల్టాపల్టా కదా అని అనుకుంటున్నారు కదా ఆడియన్స్. మరి ఉల్టాపల్ షో కాబట్టి ఎడ చేస్తారు అనుకుంటున్నారు కదా. మళ్ళీ గ్రాండ్గా వెల్కమ్ ఏర్పాటు చేసి కొత్త సభ్యులు తెస్తారంట, చూద్దాం మరి అది ఉల్టాపల్టా గేమ్ షోలు ఎలా చేస్తారు. మరి ఇప్పుడు ఈ స్ట్రాటజీలను బట్టి, బిగ్ బాస్ ఆడిన ఈ చిన్న డ్రామాలను బట్టి, ఆ డ్రామా నాగార్జున గారి చేత ఆడించారు కాబట్టి మరి శివాజీ గారు ఆట మొదలు పెడతాడా లేదా, స్టార్ మా బ్యాచ్ని ఒక ఆట ఆడుకుంటారా ఒక రేంజ్లో లేదా, శివాజీ గారు ఎవరు, ప్రశాంత్ ముగ్గురు కలిసి వాళ్ళని ఏ విధంగా ఆట ఆడుకుంటారో చూద్దాం మనం. మరి ఒక రేంజ్లో ఎట్లుంటుంది అనేది శివాజీ గారు ఆట చూద్దాం మనం. మరి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉంటుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ మాత్రం ప్రెస్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో లింక్ మీకు వచ్చేస్తుంది, మీరు ఈజీగా చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.